Archana gari, ee movie lo mee role gurinchi cheptara. I play a very interesting role and I'm just waiting for the release. Audience chudali, they should watch it and vaalle cheppali how my role is. Big Boss lo chusi anukunnaru Archana chaala teluguna pilla ani. Ippudu kuda chaala telugu maatladutunnaru. ప్రొడ్యూసర్ గారు ఉన్నారు శ్వేత సింగ్ గారు, మేబీ తెలుగులో ఫస్ట్ మూవీ అనుకుంటాను ప్రొడ్యూస్ చేయడం. సో ఆమె ఎలా ఫీల్ అయ్యి తీసుకున్నారు దీనికి అగ్రీ చేసాం? ఆవిడ బాగానే ధైర్యవంతురాలు, అందుకే హారర్ చేశారు. జెస్సీ కోసం మేము హంట్ చేస్తున్నాము. మీలో జెస్సీని చూసుకోవచ్చా? మేమందరం జెస్సీలే. మీరందరూ జెస్సీ? మేమందరం జెస్సీలే, మేమందరం జెస్సీలు కాదు. ఇప్పుడు నేను చేసే వర్క్స్ అన్ని నేను కొంచెం క్రిటికల్గానే చూస్తా. నేను అంత ఈజీగా చాలా బాగుంది అని అట్లా ఐ డోంట్ వాంట్ టు సే దాట్. నాకు కాస్త భయం ఏమో కానీ వాళ్ళందరూ బీభత్సంగా హారర్ జానర్ రెచ్చిపోయి చూసేస్తారు. అసలు ఈ జెస్సీ అనే ఆ నేమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎనీ ఐడియా? నేను చెప్పకూడదు. హాయ్ అర్చన గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో జెస్సీ, జెస్సీ కోసం మేము హంట్ చేస్తున్నాము. మీలో జెస్సీని చూసుకోవచ్చా? ఓకే, నేను చెప్పకూడదు. మేమందరం జెస్సీలే. మీరందరూ జెస్సీలే? మేమందరం జెస్సీలే, మేమందరం జెస్సీలు కాదు. ఓకే, నో బట్ ఆన్ ఎ సీరియస్ నోట్, జెస్సీ ఎవరు? జెస్సీ జెస్సీ ఎందుకు ఈ టైటిల్? మీరు చాలామంది అడుగుతున్నారు వై దిస్ టైటిల్ జెస్సీ. ఇవన్నీ క్వశ్చన్స్ రేపు రిలీజ్ అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది. అందుకని రెగ్యులర్ క్వశ్చన్స్ నేను అడగకుండా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా అండి. చెప్పండి. సో జెస్సీ అంటే మాకు తెలిసినంత వరకు ఈ ట్రైలర్స్ అలాగే ఇవన్నీ చూసేటప్పుడు విజువల్ చూస్తే చాలా హర్రర్ క్రియేట్ చేస్తూ ఒక రకమైన చూడాలి, చాలా ఇంట్రెస్ట్ ఏదో ఉంది కానీ ఏంటి అన్నది తెలియట్లేదు. రెగ్యులర్గా వచ్చే హర్రర్ మూవీస్లో మాత్రం అనిపించట్లేదు. హాలీవుడ్ రేంజ్లో మేము ఊహించుకుంటున్నాం. సో ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని ట్రైలర్లోనే చూపిస్తున్నారా, మూవీలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సీ, నేనేం నమ్ముతానంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషలీ కమర్షియల్ సినిమా అనగానే హారర్ని ఫుల్ ఫ్లెజ్డ్గా కమర్షియల్ వేలో ప్రెజెంట్ చేయరు. అంటే దానికి ఏదో ఒక ఫ్లేవర్ యాడ్ చేసో, లేకపోతే కొంచెం యునో పురాతన కాల స్టోరీ అది యాడ్ చేసి, యునో కొంచెం కల్చరల్ బ్యాక్గ్రౌండ్ యాడ్ ఇలాంటివి ప్రెజెంట్ చేసి, బట్ ఎందుకంటే అలాంటి వర్కౌట్ అయ్యాయి కాబట్టి. బట్ ఈ మూవీలో ఫుల్ ఫ్లెష్డ్ హారర్ని మేము ఎక్స్ప్లాయిట్ చేస్తూ దాన్ని సరిగ్గా చూపించి దాన్ని సరిగ్గా భయపెట్టగలిగితే అది పండుతుందని నా అభిప్రాయం. యునో దట్ ఈస్ వాట్ పీపుల్ విల్ లైక్, యునో ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. జెన్యున్గా మనం భయపడిస్తూ జెన్యున్గా ఈ సబ్జెక్ట్ని కన్వే చేస్తూ ఉంటే ఐ థింక్ పీపుల్ విల్ లవ్ ఇట్. యునో జనాలు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఫియర్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయడం, ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడం, అది కూడా ఒక ఫన్ అన్నమాట. ఎప్పుడు హ్యాపీ ఎమోషన్సే కాకుండా వీ డూ టెండ్ టు ఎంజాయ్. ఇప్పుడు నాకు పర్సనల్గా హారర్ ఫిల్మ్స్ అంటే చాలా భయం, బట్ నేను వెళ్తా, నేను థియేటర్కి వెళ్తాను. నాకు ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ అండ్ ఎస్పెషలీ చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ థియేటర్కి వెళ్ళి చూస్తా. But I enjoy, you know what I'm saying? Okay. Yeah, because అది చాలా కన్విన్సింగ్ గా భయపెడతారు అన్నమాట. మీరు ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారండి? ఇంట్లో అయితే కొంచెం భయం వేయగానే మనం ఆడియో కొంచెం తగ్గించేసుకొని చక్కగా ఇలా ఇలా భయపడితే చూడొచ్చు. అదే కదా, కొంచెం మనం మీద మనం అది కూడా ఒక హ్యాపీ, అది కూడా ఒక థ్రిల్ కదండి. అవును, ఎగ్జాక్ట్. మన కంట్రోల్లో ఉండదు. అవును, కానీ సినిమా చూడాలి, ఆ థ్రిల్ ని ఎంజాయ్ చేయాలి, అదొక పిచ్చి. ఓకే, సో జెస్సీ విషయానికి వచ్చేటప్పటికి ఆ హర్రర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఎలాంటి లొకేషన్స్ని ఎంచుకున్నారు? మేము మాకు లక్కీలీ ఐ థింక్ ఆర్ డైరెక్టర్ అండ్ ద టీమ్, ఎంటైర్ టీమ్, వాళ్ళకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, ఐ థింక్ వాళ్ళు బాగానే హంటింగ్ చేశారు ఫర్ ద లొకేషన్. ఓకే, అసలు ఏ లొకేషన్ ఇప్పటివరకు, దట్ ఈస్ అన్ అన్యూజ్డ్ లొకేషన్, దే డిడ్ యూజ్ దట్ లొకేషన్ ఫార్ హారర్ ఫిల్మ్స్. సో ఆ హౌస్ అనేది కొంచెం
బెంగళూరు నుంచి అవుట్స్కర్ట్స్ ఐ థింక్ బెంగళూరు ఆర్ మ్యాంగ్ళూర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ ఏరియా దగ్గర కొంచెం ఇంటీరియర్స్లోకి వెళ్తాము, విలేజెస్ చిన్న చిన్న ఊరవతల విలేజెస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి వెళ్ళి వి ఫౌండ్ అ హ్యూజ్ హౌస్. సో హ్యూజ్ హౌస్ అండి, అంటే ఒక పెద్ద బంగ్లా, బ్యూటిఫుల్ బంగ్లా. కొన్నిసార్లు ఆ నిశ్శబ్దం కూడా భయపెట్టేస్తూ ఉంటుంది చూడండి, అంత నిశ్శబ్దంగా ఉంటుంది ఆ ఇంట్లో. ఆ రియల్గా కూడా ఆ ఇంట్లో అది ఉండేది ఒక మనిషే, ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు ఉంటారు, బట్ యాక్చువల్గా ఉండేది ఒక మనిషే. వాళ్ళ పిల్లలు ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడో ఉన్నారు, దే డోంట్ లివ్ హియర్, బట్ ఆయన ఒక్కళ్ళే ఉంటారు. అండ్ దట్ హౌస్ ఇస్ అ బిగ్ హౌస్, అక్కడే చాలా చెట్లు, బ్యూటిఫుల్ ప్లేస్ అండి. బట్ అట్ ద సేమ్ టైమ్ రాత్రి అవ్వగానే ఆ ప్లేస్లో ఉండే ఒక రకమైన సైలెన్స్, ఐ మీన్ ఐ కెన్ ఇప్పుడు నేను చెప్తుండగా నాకు ఆ ప్లేస్ గుర్తొస్తుంది. అది అలా యునో, ఇట్ ఈస్ వెరీ హాంటింగ్, ఇట్స్ వెరీ స్కేరీ ఆల్సో యునో. అటువంటి లొకేషన్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకడం, ఐ థింక్ వీఆర్ రియలీ లక్కీ. అండ్ వెంటనే మా డైరెక్టర్ ఐ థింక్ దే క్యాప్చర్డ్ దట్ లొకేషన్. అండ్ ఆ హౌస్ని ఈ సబ్జెక్ట్కి చాలా యాప్ట్గా సరిపోయింది. సో ఈవెన్ ద ఇంటీరియర్స్ ఆఫ్ ద హౌస్ కొంచెం యాంటీక్ ఫర్నిచర్, యాంటీక్ పెయింటింగ్స్, ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంది ఇంటీరియర్స్ ఆల్సో. సో అవన్నీ మూవీకి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఓకే, ఇట్ వర్క్ రియలీ వెల్ ఫర్ ద మూవీ. యా, ఫైన్. సో అర్చన గారు, ఈ మూవీలో మీ రోల్ గురించి చెప్తారా? సో ఆల్ ఐ సే ఇస్ ఐ ప్లే అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్, చాలా ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాను, ఎక్సైటింగ్ రోల్ ప్లే చేస్తున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్, ఆడియన్స్ చూడాలి, దే షుడ్ వాచ్ ఇట్ అండ్ వాళ్ళే చెప్పాలి హౌ మై రోల్ ఇస్. సో అన్నీ మీరు చాలా తెలివైన వాళ్ళు అండి, మాకు ఇంతవరకు బిగ్ బాస్లో చూసి అనుకున్నాం, అబ్బో అర్చన చాలా తెలివైన పిల్ల అని. ఇప్పుడు కూడా చాలా తెలుగు మాట్లాడుతున్నారు, రోల్ అడిగితే మీరు చూడండి అంటున్నారు, భలే చమత్కారంగా. కాదండి, సింపుల్, మీకు ఆడియన్స్కి ఒక సింపుల్ లాజిక్ చెప్తా. నలుగురు ఫ్రెండ్స్ కలిపి ఒక హారర్ అనే కాదు, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్, ఒక హారర్, ఈ కేటగిరీలో ఉన్న ఫిల్మ్స్ మనం వెళ్ళి చూసాం అనుకోండి, రే ఎండ్ చెప్పకు, క్లైమాక్స్ చెప్పకు అంటాం ఖచ్చితంగా అలా. సో మనం వి షుడెంట్ టాక్ మచ్. నాకనే కాదు, సినిమాలో ఉన్న మిగతా పాత్రలకు కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు, అందరికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఓకే, డోంట్ రివీల్ ద స్టోరీ మచ్. సో ఒట్టేసుకొచ్చారు, నుంచుంటున్నారు మాట మీద, అదే బాగుందండి. కానీ ఆ ఫన్ కూడా ఉండాలి కదా, ఆడియన్స్ షుడ్ ఆల్సో ఎంజాయ్ ఇట్ వైల్ దే వాచ్ ఇట్. సో మేము ఏవైతే ఆ Oh my God, అనే అది మేము ఫీల్ అయ్యాము వెన్ వీ వర్ డూయింగ్ ద పోస్ట్ ప్రొడక్షన్, దట్ షుడ్ బి కన్వేడ్ టు ది ఆడియన్స్ ఆల్సో, ఐ థింక్ దెన్ వీఆర్ సక్సెస్ఫుల్. ఓకే, సో జెస్సీ మూవీలో ఏ పార్ట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందండి, అంటే వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఓకే, ఇది మాత్రం నేను చెప్తాను లిటిల్ బిట్. సో జెస్సీ అనే స్టోరీ హ్యాస్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, ఇప్పుడు అందులో నేను ఒకటి. ఓకే, నేను కాకుండా ఘోస్ట్ హంటర్స్ అని నలుగురు పాత్రలు ఉంటారు, ఇద్దరు సిస్టర్స్ పాత్రలు కూడా ఉన్నాయి. ఓకే, సో ఆ స్టోరీలో ఒక పాస్ట్ ఉంటుంది అన్నమాట, ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీకి సంబంధించి ఘోస్ట్ హంటర్స్, ఘోస్ట్ హంటర్స్ అంటే దయ్యాలు, భూతాలు, ఇవన్నీ డిటెక్ట్ చేసే వాళ్ళు అనమాట. ఇప్పుడు అసలు ఉన్నాయా లేదా అని, దే సైంటిఫికలీ దే హ్యావ్ సర్టన్ గ్యాడ్జెట్స్ అవన్నీ. సో అవన్నీ మీకు మా మూవీ ద్వారా తెలుస్తాయి అనుకోండి. బట్ ఐ థింక్ ఈ షోస్ వస్తాయి చూడండి, డిస్కవరీ ఛానల్లో నంబర్ ఆఫ్ గోస్ట్ బస్టర్స్ అని అలాంటి షోస్, అలాంటి షోస్ ద్వారా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యూ పీపుల్ హూ నో హౌ టు గేజ్ ఎనర్జీస్. ఘోస్ట్, దయ్యం, భూతం ఇవన్నిటికంటే నేను కొంచెం లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, మనం అందరం నమ్ముతాం దేర్ ఆర్ పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ, అలా ఎనర్జీ చేంజెస్ని అవి దే కెన్ సెన్స్, క్యాప్చర్, దే కెన్ తెలుసుకోవచ్చు. సో అలాంటి పాత్రల్ని పోషిస్తూ ఘోస్ట్ హంటర్స్ ఉంటారు. అండ్ my patra is also very interesting role. So ala different characters unnarandi film lo. Everybody has their bit.
యునో ఓకే అండ్ ఒక ఇద్దరు సిస్టర్స్ ది స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది అన్నమాట. సో ఆ స్టోరీ ఎందుకు జరిగింది, ఎందుకు వీళ్ళు వస్తారు, నా పాత్ర ఎందుకు వస్తుంది, ఇవన్నీ మనం ఐ థింక్ వీ విల్ బీ షో కేసింగ్. ఓకే ఫైన్. సో జెస్సీ, అసలు ఈ జెస్సీ అనే ఒక అమ్మాయి స్టోరీని అంటే మనం ఈవెన్ తెలుగు మన వాళ్ళు పేర్లు కూడా తీసుకోవచ్చు, అంటే తెలుగులో తీసుకోవచ్చు, తమిళ్ జనరల్గా ఉన్న నేమ్స్ కంటే జెస్సీ అని ఒక ఇంగ్లీష్ అమ్మాయి లాగానో లేకపోతే ఒక మంచి ఒక చక్కటి పేరు, ఆ నేమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎనీ ఐడియా? ఐ రియలీ డోంట్ నో. ఐ థింక్ పాత్ర పేరు కాబట్టి అది అలా సినిమా కూడా సెట్ చేసేసారు. సో ఐ థింక్ డైరెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఐ థింక్ మేబీ షుడ్ ఆస్క్ ద డైరెక్టర్ బికాజ్ ఆయన పాత్రలు రాసేటప్పుడు ఆయన మైండ్ లో ఏ పాత్ర వచ్చిందో ఆయన ఊహించుకొని రాసుంటారు. సో అలా రాసేటట్టు ఆ పాత్రనే జెస్సీ అని టైటిల్ గా పెట్టేసి ఉంటారు. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారు విత్ రిగార్డ్స్ టు దయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, మీరు నమ్ముతారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ మన ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, మన అందరికీ ఉన్నాయి. మనం ఎంత మందితో మాట్లాడినా, ఎన్ని సార్లు మాట్లాడినా ఈ క్వశ్చన్స్ రిపీటేటివ్ గా అడుగుతూ ఉంటాం మనం, యునో. సో అది ఐ థింక్ యూ షుడ్ ఆస్క్ అశ్విన్ బికాస్ హీ హ్యాస్ హిస్ ఓన్ జర్నీ ఈ స్టోరీని రాయడానికి. ఐ థింక్ హీస్ డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో అశ్విన్ గారి గురించి మీ మాటలు, అంటే మీరు చాలా మందితో వర్క్ చేశారు ఇప్పటి వరకు మన టాలీవుడ్లో. ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క రకమైన యాటిట్యూడ్ కానీ ఒక్కొక్క రకమైన ప్రజెంటేషన్, వాళ్ళ స్టైల్ ఉంటుంది. సో అశ్విన్ గారి గురించి మీరేం చెప్తారు? సో రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా మన తెలుగు ఫిల్మ్స్లో ఐ థింక్ దిస్ అ నైస్ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ యునో ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ కూడా చాలా ఉంది, యూనో చూస్తున్నారు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ చూస్తున్నారు. సో దెర్ ఈస్ అ స్కోప్ ఫార్ అ లాట్ ఆఫ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ మేకర్స్, యూనో. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఈ మధ్య కాలం ఎస్పెషలీ లాస్ట్ 2-3 ఇయర్స్ చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి తెలుగులో. సో అలా ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్ ఫర్ మై డైరెక్టర్ అశ్విన్, ఆయన హీ హ్యాస్ స్టడీడ్ ఫిల్మ్ చెన్నై ఫిల్మ్ స్కూల్లో ఆయన డైరెక్షన్ ఆయన చదివి వెంచర్ అయ్యారు. సో హీ హ్యాస్ అ పర్సనల్లీ ఐ థింక్ హీ హెస్ రిటన్ ది స్టోరీ చాలా. మాకు ఎప్పుడైతే నరేట్ చేయడానికి వచ్చారో హీ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ పర్సనల్గా. జెస్సీ ఈ సినిమాకి ఆయన పర్సనల్గా చాలా రీసెర్చ్ చేసి, రీసెర్చ్ అంటే మీరు యూ కెన్ ఇమాజిన్ గోస్, ఈ స్పిరిట్స్, ఈ ఎనర్జీస్, వీటి మీద రీసెర్చ్ చేయడం అనేది కొంచెం రిస్కీగానే ఉంటుంది. So, but personally, I think he did go into a lot of dark, scary places. Tarava chepte, we, you know, koncham bhayavesindi vinnappudu. But fear ane emotion ni teeskuravali ante, koncham realistic ga teeskuravali ante, I think... Ento kontha percentage nijanga kuda experience kuda cheyali, really. So, what he experienced to a certain extent, you know, the fear ane emotion ni, a bhayan ni, a curiosity ni, I think aina story roopallo teeskocharu. And I'm really looking forward for this movie. Okay. Maaku oka doubt andi, asli movie story, idemana real story a lekapothe inspire ayyante, edaina incident chusi inspire ayyarasinda, director gar emaina chepparu meeku? I don't think it's a real story, but I really don't know. I don't think it's a real story. It is a pure creation of the mind and, you know. Okay. But... maybe a part of that is no, true. No, I don't know. Maybe naaku telidemo. Maybe you should ask the director. But naaku telisinanta varaku, I don't think it's a real story. There's nothing like the real kaadu. Okay. But yeah, research cheyadam aina genuinely he did a lot of research in terms of okay, what are these energies ani. In fact naaku story narrate chesetappudu kuda he didn't random ga dayyalu untayi ala em cheppaledu. He say story narrate chestunappude Archana, we all know that there are energies, there are good energies, there are bad energies. Manam konni konni places ki vellinappudu enduko oka rakamaina
డిస్కంఫర్ట్ వస్తుంది యునో. కొన్ని ప్లేసెస్కి వెళ్ళంగానే వి ఫీల్ వెరీ పాజిటివ్ యునో. సో హీ స్టార్టెడ్ ద నరేషన్ లైక్ దిస్. సో అది నాకు ఇమీడియట్ గా ఇట్ కాట్ మై అటెన్షన్. సో ఐ సెడ్ ఓకే లెట్ మీ లిసన్ టు ఇట్ యునో, ఇట్ సౌండ్స్ ఇట్స్ లాజికలీ కన్విన్సింగ్. సో అనేసి అలా ఐ హర్డ్ ద స్క్రిప్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్లీ రిటన్ స్క్రిప్ట్ ఐ కెన్ సే. చాలా ఐ థింక్ మా ఆర్టిస్ట్ సినిమాలో మిగతా పాత్రలు కూడా రిపీటెడ్లీ చెప్తున్నారు దట్ ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్లీ రిటన్ స్క్రిప్ట్. సో ఐ కంప్లీట్లీ అగ్రీ టు దాట్. ఓకే. సో అర్చన గారు ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, శ్వేత సింగ్ గారు, ఆమె మీతో చాలా క్లోజ్గా ఉంటారు నేను చూసినంత వరకు. సో ఆమె ఎలా కన్విన్స్ అయ్యారు? జనరల్గా ఒక హర్రర్ మూవీకి ప్రొడ్యూస్ చేయడం అంటే కొంచెం డేరింగ్ స్టెప్. సో బీయింగ్ ఎ లేడీ ఆమె ముందుకొచ్చారు, ఇంకా మేబీ తెలుగులో ఫస్ట్ మూవీ అనుకుంటాను ఆమె ప్రొడ్యూస్ చేయడం. సో ఆమె ఎలా ఫీల్ అయ్యి తీసుకున్నారు దీనికి అగ్రీ చేశారు? అంటే మీరు శ్వేతనే అడగాలి, తను చాలా కరెక్ట్గా చెప్తారు. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్ ఫర్ హర్ సెల్ఫ్, వాట్ ఎవర్ లిటిల్ నాకు శ్వేత గురించి, శ్వేత సింగ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, జెస్సీ ఫిల్మ్ ప్రొడ్యూసర్. షీఈస్ అగైన్ అ వెరీ ఎడ్యుకేటెడ్, వెరీ వెల్ ఎక్స్పోజ్డ్ లేడీ. అంటే ఇప్పుడు కేవలం ఒకటే స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ అవన్నిటికీ పరిమితమై ఉండదన్నమాట. రకరకాల మంచి ఎక్స్పోజర్ ఉంది ఆవిడకి సినిమా పట్ల. అండ్ షీఈస్ ఆల్సో ఇండివిజువల్లీ అ వెరీ ప్యాషన్ డ్రివెన్ పర్సన్. షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ అగైన్. మీరు ఇందాక అన్నారు లేడీ అయ్యుండి అనేది. ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఈ త్వరలో ఇలాంటివి కూడా రా ఉండకూడదు అని. అంటే అమ్మాయి అయినా కష్టపడి చేయగలిగారు, ఈ చేంజెస్ రావాలి యునో. దేర్ షుడెంట్ బి దట్ డిస్పారిటీ ఆల్సో యునో. ద ఇండస్ట్రీ షుడ్ బి సో వెల్కమింగ్, అంత వెల్కమింగ్ గా ఉండాలి ఫర్ విమెన్. సో వెల్కమింగ్ గా ఉంటేనే ద నో మోర్ నంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ విల్ కమ్ ఇన్, పుట్ ఇన్ దేర్ మనీ ఇన్ తెలుగు సినిమా అండ్ మేక్ అవర్ తెలుగు సినిమా గ్రో మోర్ అండ్ మోర్ యునో. అండ్ ఆవిడ ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్స్ లో ఫస్ట్ మంచి ప్రాజెక్ట్ వెంచర్ చేస్తున్నారు. ఐ థింక్ షీఈస్ డన్ హర్ హోంవర్క్ అండి. ఐ థింక్ టెక్నికల్లీ మా ప్రాజెక్ట్ ఇస్ వెరీ సౌండ్, వీ హ్యావ్ వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కెమెరా కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, శ్రీచరణ్ గారు అండ్ సునీల్ గారు ఇస్ ద కెమెరామెన్, హీఈస్ డన్ సమ్ ఫైన్ వర్క్. We have technicians who are very well qualified and educated in this ante filmmaking paranga. Okay. Vallaki they're very sound technically. So dhairyame nijanga chesthe avada chesina step chaala dhairyamaina step because మ్యాక్సిమం చాలా పాత్రలు ఉన్నాయి సినిమాలో. మ్యాక్సిమం ఆర్ ఐ థింక్ న్యూ పీపుల్ బారింగ్ వన్ ఆర్ టూ యాక్టర్స్. నేను ఇంకా అతుల్ కుల్కర్ణి గారు ఇంకా పావని ఐ థింక్ మేము అందరం వర్క్ చేస్తున్నాం ఫిల్మ్స్ లో. సో చేయడం అండ్ ఒక ఒక న్యూ సబ్జెక్ట్ తోటి ఒక ఫ్రెష్ హారర్ అనే జానర్, యూజువల్గా తెలుగులో ఈ మధ్యన ఫుల్ ఫ్లెష్డ్ హారర్ కొంచెం తక్కువని. సో దాన్ని ట్రై చేయడం అంటే ఐ రియలీ అప్లాడ్ హర్. ఆవిడ బాగానే ధైర్యవంతురాలు, అందుకే హారర్ చేశారు. అదేనండి, జనరల్గా కమర్షియల్ మూవీస్కి అట్లా చేయడానికి ఇష్టపడతారు. సో హారర్ మూవీకి ప్రొడ్యూస్ చేశారంటే మీరు అన్నట్టుగా చాలా ధైర్యవంతురాలు. సో అర్చన గారు మీరు అన్నట్టుగా మూవీకి సౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్, మ్యూజిక్ వచ్చేటప్పటికి శ్రీచరణ్ గారు చక్కటి మ్యూజిక్ ఇచ్చారని ఆల్రెడీ తెలుస్తోంది. ఒక రకంగా సూదింగ్గా ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం అలా హార్ట్ బీట్ పెంచేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో అలాంటి మ్యూజిక్ ఇవ్వడానికి శ్రీచరణ్ గారు ఆల్రెడీ క్షణం లాంటి మూవీకి ఇచ్చారు కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ దానికి యాడ్ అయి ఉంటుంది. బట్ స్టిల్ దీనికోసం ఎంత కష్టపడ్డారు? ఐ ఫీల్ దేర్ హ్యాస్ టు బి అ గుడ్ కనెక్ట్ ఒక డైరెక్టర్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి, వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. బికాస్ ఎస్పెషలీ అగైన్ మళ్ళీ నేను ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్, బట్ అగైన్ ఫార్ అ హారర్ ఫిల్మ్ విజువల్లీ ఎంత భయపెడతారో, విజువల్లీ భయపెట్టడం ఇస్ యునో వాట్ ఇట్ సౌండ్స్ ఎ లిటిల్ సిలీగా అనిపించాయి ఏంటి భయపెట్టడం బట్
ఒక ఎక్సైట్మెంట్ని, ఒక థ్రిల్ని, యునో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనే ఈ ఫ్యాక్టర్ని విజువల్లీ ఎంత బాగా చూపిస్తారో, సగం జాబ్ విల్ బి డన్ విత్ గ్రేట్ ఆర్ఆర్, యునో, ఎస్పెషలీ ఫర్ దిస్ జానర్. సో ఆర్ఆర్ అనేది దీనికి ఒక ఇట్స్ లైక్ ఊపిరి ఫర్ దిస్ ఫిల్మ్, యునో. అండ్ లైక్ యూ, మీరు కరెక్ట్గా చెప్పారు, మా ఫిల్మ్ జెస్సీ సాంగ్ కూడా చాలా హాంటింగ్గా ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇల్యూజివ్, ఏంటిది అనే ఒక మిస్టరీ ఎలిమెంట్ హాంట్ అవుతూ మనల్ని వెంటాడే, యునో, వెంటాడుతూ ఉన్న ఆ వైబ్ ఉంటుంది చూడండి. ఐ థింక్ అది చాలా బ్యూటిఫుల్గా ఈ ఆర్ఆర్లో ప్రొజెక్ట్ చేశారు. ఓకే, సో ఐ రియలీ అప్రిషియేట్ శ్రీచరణ్ గారు. ఐ థింక్ పర్సనలీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇన్ఫ్యాక్ట్ నాకు ట్రైలర్ చూసిన తర్వాత మా ఇప్పుడు నేను చేసే వర్క్స్ అన్ని నేను కొంచెం క్రిటికల్గానే చూస్తా. నేను అంత ఈజీగా చాలా బాగుంది అని అట్లా ఐ డోంట్ వాంట్ టు సే దాట్. సో నేను టీజర్ చూసిన తర్వాత ఓకే మా కజిన్స్ తోటి షేర్ చేసా, చూడండి ఎట్లా ఉంది అనేసి. దే సా ద టీజర్ అండ్ దే ఆర్ లైక్ మై గాడ్ ఇట్స్ రియలీ గుడ్, దిస్ ఇస్ రియలీ స్కేరీ, యునో దే వుడెంట్ లై. సో నిజంగా అండ్ ఆల్ మై కజిన్స్ మేమందరం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవన్నీ బాగా చూస్తాం. అండ్ నాకు కాస్త భయం ఏమో కానీ వాళ్ళందరూ బీభత్సంగా హారర్ జానర్ రెచ్చిపోయి చూసేస్తారు, లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండ్ ఆల్. సో వాళ్ళ దగ్గర నుంచి కమింగ్ ఫ్రమ్ దెమ్ దట్ మై గాడ్ దిస్ ఇస్ రియలీ స్కేరీ యునో అని అన్నారు నాతోటి. I said, is it good? They're like, no, it's very scary. I want to watch this film. Okay. So that sort of a response ma teaser ki chala ba vachindi. So I think I'm really waiting audience choosi etla response istaru. Okay. Yeah. Baagundandi. Meeru cheptunnattuga ante అలా చాలా మంది, మీ ఒక్క కజిన్సే కాదు చాలా మంది అలా ఫీల్ అవుతూ ఉన్నారు. సో మీ డైరెక్టర్ అలాగే హోల్ టీమ్ ఒక హాఫ్ ఆఫ్ ద అంటే పర్సంటేజ్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టే, ఒకసారి ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి 100% సూపర్ హిట్ అంటే అప్పుడు మీతో పాటు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. గుడ్ థింగ్ అబౌట్ ఆ ఫిల్మ్ ఇస్ యూజువల్లీ క్లైమాక్స్ ఎండ్ అన్ని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలి అనే ఆ ఫీలింగ్ రావాలి, యునో, ఎస్పెషలీ ఫర్ ఫిల్మ్ విచ్ హ్యాస్ సస్పెన్స్, విచ్ హ్యాస్ ద థ్రిల్ ఫ్యాక్టర్ టు ఇట్, యునో, ద హారర్ ఎలిమెంట్ టు ఇట్. కానీ వన్ గుడ్ థింగ్ అబౌట్ ఆర్ ఫిల్మ్ జెస్సీ ఏంటి అంటే, ఫస్ట్ టైం మనం ఎండ్ చూసి కొంచెం షాక్ అవుతాం, యూనో, అది భయపడమే కాకుండా కొంచెం వి వాంట్, యూనో, విల్ బి లైక్ ఓ మై గాడ్, యూనో, ఆ రియాక్షన్ వస్తుంది. బట్ సెకండ్ టైం యూ వుడ్ వాంట్ టు సీ ఇట్ అగైన్ బికాస్ ద స్క్రీన్ ప్లే విల్ బి సో ఇంట్రెస్టింగ్ దట్ ఇలా ఎలా జరిగింది అనేసి యూ వుడ్ వాంట్ టు వాచ్ ఇట్. Okay. So that's the way I think Ashwin has penned the movie. Okay. That's because idi nenu edo na cinema kada ani nenu cheppukuntu povadam ani kadu, ee cinema lo naadi oka paathrane, you know, full ga nene kanipistu atla undadu. But nenu enduku cheptunnan ante, nenu personal ga act cheyadaniki vachinappudu I wanted, అంటే ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ, పాత్రలు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేదన్నమాట. సో కొన్ని కొన్నిసార్లు నేను 2-3 times ఐ వాంటెడ్ టు సిట్ అండ్ లిసన్ టు ద స్క్రిప్ట్. ఓకే, సో ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ నాకు వచ్చేది. యా యా, ఐ థింక్ దట్ విల్ బి అ బిగ్గెస్ట్ యుఎస్పి ఫర్ ద ఫిల్మ్. ఓకే, అది మా మూవీకి చాలా పెద్ద స్ట్రెంగ్త్. ఖచ్చితంగా, యా, 100%. ప్రతి హర్రర్ మూవీకి మీరు అన్నట్టు అది ఉంటేనే, దట్స్ లైక్ ఎ సోల్, అది ఉంటేనే జనాలు చూడాలి, ఏదో ఉంది అన్న క్యూరియాసిటీతో కూర్చుంటారు థియేటర్లో. సో అర్చన గారు, ఫైనల్గా మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? జెస్సీ March 15th రిలీజ్ అవుతుంది, గో వాచ్ ఇట్. ఇఫ్ యూర్ని ఈ ఎక్సైట్మెంట్ని, థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే just go watch Jessie. I'm sure you'll love it. Chaala bondi Jessie movie green chaala chakkati vishayalu telichesaru. Inka 15th raane vastundi. Yes. Jessie ni mem theaters lo chusi intakante ekku thrill avvali manaspoorthiga korukuntam. And all the very best. Thank you so much. Thank you so much. Thank you guys.